గుండు భీమన్న గదలు నిజంలాంటి కల జమీందారు గారి బంధువుల ఇంట ఒక అమ్మాయి మరణించింది పరామర్శించటానికి జమీందారు గారి ఇంటిల్లపాతి భీమన్నతో సహా బయలుదేరి వెళ్లారు శవం చుట్టూ చేరి అందరూ గొళ్ళోన ఏడుస్తుంటే భీమన్నకు కూడా ఏడుపు వచ్చేసింది ఇటువంటి సన్నివేశాలు అతడు ఎన్నడు ఎరుగడు శవానికి స్నానం చేయించటము అలంకరించటము బ్రాహ్మణులు మంత్రాలు చదవటము శవాన్ని శ్మశానానికి తీసుకుపోయి దహనం చేయటము భర్త తన చేతి మీదుగానే చనిపోయిన భార్యను ఇంత బూడిద చేయటము ఇదంతా భీమన్న తలలో బాగా నాటుకుపోయింది దహన సంస్కారాలు అయ్యాక కూడా భీమన్నకు ఆ సంగతులే తలలో మెదులుతున్నాయి ఆ దృశ్యాలే కళ్ళ ఎదుట కదిలాయి ఆ రాత్రి అతనికి కలలో కూడా ఆ సంఘటనలే వచ్చాయి కానీ వ్యక్తులు మారారు తన భార్య మహాలక్ష్మి చనిపోయిందట అందరూ ఏడ్చారట మహాలక్ష్మికి స్నానం చేయించి అలంకరించి శ్మశానానికి తీసుకుపోయారట తాను నిప్పు పట్టుకొని మహాలక్ష్మి శవం వెంటే నడిచాడట శ్మశానంలో చితి పేర్చి మహాలక్ష్మిని దానిపై పడుకోబెట్టారట చితికి తానే నిప్పెట్టాడట క్షణంలో మహాలక్ష్మి బూడిద అయిపోయిందట నిద్రలోనే భీమన్న పెద్ద పట్టున ఏడవసాగాడు పక్కనే పడుకొని నిద్రపోతున్న మహాలక్ష్మి లేచి అతన్ని తట్టి లేపి ఎందుకలా మూలుగుతున్నారు అని అడిగింది భీమన్న తన భార్య గొంతు విని ఉలిక్కిపడి లేచి మహాలక్ష్మిని చూసి కంగారు పడుతూ నీవు చనిపోయావు నేను నిన్ను దహనం చేశాను నీవు దయ్యానివి అని అన్నాడు మహాలక్ష్మి నవ్వి మీకేదో పీడకల వచ్చి ఉంటుంది నేను చావలేదు ఇదిగో బతికే ఉన్నాను అని అన్నది భీమన్నకు వచ్చిన కళ ఎంత స్ఫుటంగా ఉన్నదంటే అది అతని ప్రాణానికి నిజంలాగానే తోచింది అందుచేత అతను తన భార్య మాటలు నమ్మలేక కాదు నీవు దయ్యానివే అంటూ గది మూల వెళ్ళి కూర్చొని కళ్ళు గట్టిగా మూసుకున్నాడు అతని అపోహ ఎలా తొలగించాలో మహాలక్ష్మికి అర్థం కాలేదు తెలతెలవారుతుండగానే భీమన్న లేచి తన బట్టలు సర్దుకోనారంభించాడు ఎక్కడికి ప్రయాణం అని మహాలక్ష్మి అడిగింది నేనిక్కడా ఉండను మా బామ్మ ఇంటికి వెళ్ళిపోతాను అని అన్నాడు భీమన్న సరే వెళ్ళి మీ బామ్మ ఎలాగున్నారో చూసి రండి అక్కడికి వెళుతున్న సంగతి ఎవ్వరికీ చెప్పకండి అన్నది మహాలక్ష్మి భీమన్న ఎవరితోనూ ఏమీ చెప్పకుండానే బామ్మ ఇంటికి బయలుదేరాడు అతనికి ఎన్నడూ కళలు రాని కారణం చేత ఈ కళ అతనికి వాస్తవంగానే ఉన్నది మర్నాడు జమీందారు గారి ఇంట్లో వాళ్ళు అల్లుడుగారెక్కడా అని ప్రశ్నించుకుంటే మహాలక్ష్మి ఆయనకు రాత్రి ఏదో పాడుకల వచ్చిందట ఒక్కసారి వాళ్ల బామ్మను చూసి వస్తానని తెల్లారక ముందే బయలుదేరి వెళ్లారు అని అన్నది బామ్మ ఉండే ఊరుకు రెండు రోజుల ప్రయాణం అందుచేత పగలల్లా నడిచి భీమన్న ఒక సత్రంలో పడుకున్నాడు ఆ రాత్రి అతనికి మళ్ళీ కల వచ్చింది బామ్మ చచ్చిపోయినట్టు అందరూ ఆమె చుట్టూ చేరి ఏడ్చినట్టు తానే బామ్మకు తలకరువి పెట్టినట్టు భీమన్న కలగన్నాడు ఆ కళలోనే అతను పెద్ద పెట్టున ఏడుస్తూ నా భార్య పోయింది బామ్మ పోయింది ఇక నేను బతికి ఎద్దుకు అంటూ బామ్మ బూడిదలో పొర్లి గింతలు పెట్టాడు ఇంతలో భీమన్నకు మెలకు వచ్చింది అతను నిర్ఘాంతపోయి చుట్టూ చూశాడు తాను శ్మశానంలో లేడు సత్రంలో ఉన్నాడు తన బట్టలకు బూడిద ఏమాత్రమూ అంటలేదు తాను చూసిందంతా భ్రమ అయి ఉంటుందని భీమన్నకు అనుమానం తగిలింది ఆ అనుమానంతోటే బామ్మ ఇళ్ళు చేరుకున్నాడు బామ్మ బతికే ఉన్నది చచ్చిపోలేదు ఆమె భీమన్నను కుశల ప్రశ్నలు వేసి వాడి రాకకు కారణం అడిగింది భీమన్న దాచకుండా అంతా చెప్పేశాడు అంతా విని బామ్మ సన్నాసి నీ పెళ్ళాం చెప్పినదే నిజం అదంతా కల కళ నువ్వు నిజమనుకున్నావు నీకు కళ అంటే ఏమిటో కూడా తెలియదు అందుకే మహాలక్ష్మి చెప్పినట్టు వింటూ ఉండు అని హితబోధ చేసింది ఒక పూట చేత వంట తిని భీమన్న అత్తగారింటికి తిరిగి వచ్చేశాడు మరొక గుండు భీమన్న గద వచ్చే భాగంలో విందాం